వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మున్నా మూవీస్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అందరికి హ్యాపీ సండే మామా. ఈ ఆదివారం తెగ ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు అయితే కంటెంట్ వచ్చేద్దాం. హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిలిం నేనే వస్తున్నా. జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ ఈ మూవీ ఎందుసన్ ఓవర్సీస్ ఓటీటీలో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయింది. హెచ్డీ ప్రింట్ అండ్ ఒరిజినల్ ఆడియో ఇది మా ఛానల్ అప్డేట్ ఇచ్చా. అండ్ నాకు తమిళ్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి మీకు తెలుగులో రివ్యూ వీడియో చేసిన. సో మీకు క్లియర్ కట్గా స్టోరీ జస్ట్ ఒక 4 మినిట్స్ లోపల అర్థమయ్యేలా మీకు చెప్తా. సో మెయిన్ ట్విస్ట్ అయితే చెప్పను, అక్కడక్కడ మీకు చెప్పుకుంటూ వస్తా. అండ్ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి మొత్తం క్లియర్ కట్గా మెన్షన్ చేస్తామా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు అండి. సో ఇప్పుడు మన మెయిన్ స్టోరీకి వెళ్ళిపోదాం. కదీర్ అండ్ ప్రభు, సో ఇద్దరు ట్విన్స్. హీరో ధనుష్ క్యారెక్టర్ మనకు చిన్న వయసు నుంచి చూపిస్తారన్నమాట డైరెక్టర్ సెల్వరాఘవన్. అండ్ కదీర్ పెద్దవాడు, ప్రభు చిన్నవాడు. కదీర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అందరూ వాళ్ళ కాదు, వాడు ఒక సర్కు క్యారెక్టర్ అనమాట కదీర్. అండ్ ఇక కదీర్ ఒక పక్కింటి ఒక అబ్బాయిని కొట్టేస్తాడు. ఈ విషయం వాళ్ళ అమ్మకు తెలిసి, రే మీ ఇద్దరిలో ఆ పక్కింటి అబ్బాయిని ఎవరు కొట్టారు నిజం చెప్పండి, లేకపోతే మీ నాన్న దగ్గర నేను చెప్పేస్తాను, లేకపోతే మీ ఇద్దరికి మీ నాన్న దగ్గర దెబ్బలు తింటారు అని చెప్పేసరికి చిన్నవాడు ఎవరు ప్రభు భయపడి తన వైపు చేయి చూపిస్తాడు. ఇంకా కదీర్, అమ్మా నాన్న దగ్గర చెప్పకు చెప్పకమ్మా అని చెప్పేసరికి నేను ఎన్నో ఓచుకున్నా, ఇదైతే నేను మీ నాన్న దగ్గర చెప్పేస్తాను అని చెప్పేసరికి ఇంకా కట్ చేస్తే వాళ్ళ నాన్న వాడు మెడ పెట్టుకొని అందరి ముందర ఒక కర్రత కొడతాడు. ఈ అవమానం తట్టుకోలేక వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న సారీ చెప్పరా అంటాడు ఆ పిల్లవాడికి, ఎవరు దెబ్బలు తిన ఆ పిల్లవాడికి. వీడు చెప్పడు, వీడు సైకు కదా. సో ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న ఒక పెద్ద కర్రకి వాడిని కట్టేసి ఇనుపు గొలుసులతో కట్టేసి వచ్చేస్తాడు. ఆ రోజు నైటు భయంకరమైన వర్షం, ఆ వర్షం తడుస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళమ్మ, ఏమండి వాడు వర్షం తడిసిపోతాడు, మళ్ళీ వాడి ఆరోగ్యానికి ఏదైనా కావచ్చు, సో దయచేసి వాడిని వదిలిపెట్టండి అంటే, సరే వెళ్ళు వాడిని తీసుకురా రేపు మాట్లాడుకుందాం. కానీ పక్కింటి వాళ్ళు చాలామంది చెప్తున్నారు వాడి గురించి, చాలా చెప్తున్నారు వాడిని డాక్టర్ చూపించమని. వాడు మనలా అందరిలా కాడు, వాడు డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసరికి ఇంకా వాళ్ళ అమ్మ వాడిని విడిపించడానికి వస్తుంది. కట్ చేస్తే మన కదీర్ అక్కడ ఉన్నాడు ఇంకా పరాట్. కట్ చేస్తే ఒక అడవిలో పరుగెత్తుకుంటూ వెళ్తుంటాడు అక్కడ మన సెల్వరాఘవన్ ఒక విలన్ క్యారెక్టర్. సో అతను మనుషుని చెప్పుకుంటూ అతను ఒక క్యారెక్టర్. సో అక్కడ మన కదీర్ తనకు కనపడతాడు అనమాట. సో అతను బంధించి, సో మొత్తానికి ఆ సెల్వరాఘవన్ని మన కదీర్ చంపేస్తాడు. సో అక్కడ నుంచి ఇంక మన కదీర్ క్యారెక్టర్ అయితే రివీల్ చేయరు. ఇంకా కట్ చేస్తే ఇంకా పెద్ద వయసుగా చూపిస్తారనమాట ప్రభు క్యారెక్టర్ చిన్న వయసు. సో అతనికి ఒక ఫ్యామిలీ, ఒక మంచి కంపెనీలో ఒక ఆఫీసర్, తర్వాత ఒక వైఫ్, ఒక కూతురు. సో కూతురు పేరు వచ్చి సత్య. సో కూతురు చిన్న వయసు నుంచి పెద్ద వయసు అయ్యి ఒక 12 సంవత్సరం అవుతుంది. సడన్గా అంతా ఫ్యామిలీ బాగుంటుంది కానీ సడన్ ఒక ఫిక్స్ వచ్చి ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. ఇంకా డాక్టర్ చూపిస్తారన్నమాట, చూపించేసరికి సో ఇలా ఉంది అని. తర్వాత ఒకరోజు నైటు తనలో తను ఒంటరిగా మాట్లాడుకుంటే అది తను గమనిస్తారనమాట ఎవరు ప్రభు వాళ్ళ నాన్న. సో గమనించేసరికి, ఏంది మన కూతురు ఒంటరిగా ఒకటే మాట్లాడుకుంటుంది, ఏమి ఉంటుంది ఎవరు ఉన్నారని తలుపు ఓపెన్ చేస్తే ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి, ఏం లేదు టెడ్డీ బిర్రితో నేను మాట్లాడుకుంటున్నాను అని చెప్పేస్తుంది అనమాట, అబద్ధం చెప్తుంది. తర్వాత మనకు 2 రోజుల తర్వాత మళ్ళీ ఇదే విధంగా రిపీట్ అయ్యేసరికి, ఓకే ఇదేదో ఉంది ఏదో జరుగుతుంది అనేసరికి ఆ అమ్మాయి చెప్పేస్తుంది, ఏమని ఈ విధంగా సోను నాతో మాట్లాడుతున్నాడు ఏదో నిన్ను చంపమని, అని నేను చంపేస్తే నేను వెళ్ళిపోతాను అని తను చెప్తున్నాడు అని చెప్పేసరికి ఇతను షాక్ అవుతాడు మా నాన్న. ఎదురు చూస్తే ఎవరు ఉండరు కానీ తను చెప్పింది కదీర్ అనేది వాడు ఎవడో పెద్దవాడు. సో వాడి పేరు మన కూతురికి ఎలా తెలిసింది, నేను చెప్పడం కూడా చెప్పలేదు మరి ఎలా తెలిసింది అని షాక్ అయిపోతాను అనమాట. సో ఇంకా లేట్ చేస్తే మన కూతురికి ప్రమాదం జరుగుతుంది. సో ఒక సైకియాట్రిస్ట్కి చూపించాలని ఇంకా ప్రభు గారు, సీనియర్ యాక్టర్ ప్రభు గారు డాక్టర్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం టెస్టులు జరుగుతాయి. సో అక్కడ కొంచెం ట్విస్ట్ ఉంటుంది. సో మొత్తానికి అక్కడ వరకు. తర్వాత మనకు ఈ సోను క్యారెక్టర్ ఆ చిన్నపిల్లడు మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు కదా, అక్కడ చనిపోతారనమాట. అది ఎందుకు చనిపోతాడు, తనకు ఒక సపరేట్ క్యారెక్టర్ ఉంటుంది ఎవరికి కదీర్కి, తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది ఇద్దరు కొడుకులు, అది మనకు సెకండ్ హాఫ్లో చూపిస్తారనమాట. సో సెకండ్ హాఫ్లో ఈ సోను ఎందుకు చనిపోయాడు అంటే కదీర్ కొడుకు కదా చిన్నవాడు, సో ఆ చిన్నవాడు ఎందుకు చనిపోయాడు
వీడు ఎందుకు ఆత్మగా మారాలి, ఆ అమ్మాయి ఆత్మలో ఎందుకు దూరాలి అనేది మనకు క్లియర్ కట్గా ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ కొంచెం స్లోగా పోతుంటుంది. మనకు ఫస్ట్ హాఫ్లో స్టోరీ రివీల్ కాకపోయినా సెకండ్ హాఫ్లో స్టోరీ మొత్తం తెలిసిపోతుంది. సో సెకండ్ హాఫ్లో అయితే కొంచెం సెకండ్ హాఫ్ కంటిన్యూ అయిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇంకా స్లో అయిపోతుంది సినిమా. సో సెకండ్ హాఫ్లో జస్ట్ 20 మినిట్స్ మాత్రం అరాచకమావ నిజంగానే హీరో ధనుష్ క్యారెక్టర్ అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే సీన్ ఉందో అదైతే అదిరిపోయింది. అండ్ క్యారెక్టర్లో అయితే జీవించేశాడనమాట సైకో క్యారెక్టర్లో. సో ఒక సందర్భంలో అడుగు వెళ్తుంటాడు ఎవరు కదీర్, వాళ్ళ కొడుకు తనకు తెలియకుండా తన కారులో ఎక్కేశాడు. సో అక్కడ ఒక సీన్లో ఒక నలుగురు ఒక ఫారెస్ట్ ఏరియాకి వచ్చి పిక్నిక్ లాగా వస్తాడు. ఇక్కడ ఏదన్నా గంజా ఏదైనా దొరుకుతుంది అనేసరికి, లేదు ఇక్కడేం దొరకదు నీకు డబ్బులు ఇస్తా చెప్పు అంటే సరికి అలాంటి నాకు డబ్బులు అంత అవసరం లేదు నేను చెప్పడానికి ఒక పెప్సీ బాటిల్ ఏదో ఉంటుంది తన యూపీ మీద కూడేసరికి ఏనన్నా వాళ్ళంతా అన్ని మాటలు అంటున్నారే వాళ్ళని కొట్టచ్చంటే దానికి నవ్వేసి పోతా ఉంటాడు. కట్ చేసి ఆ రోజు నైట్కి వేటకి వెళ్తాడు అనమాట నైట్ ఎక్కడ అడవికి. సో మా నాన్న ఏం చేస్తున్నాడు అని ఇతను ఒక ఫోన్లో మొబైల్ రికార్డ్ చేస్తాడనమాట ఆ కాల్ లేకేసిన తర్వాత. అప్పుడు ఒక గుహలా ఉంటుంది, ఆ గుహలో వచ్చి ఆ నలుగురు ఎవరు అతను కిండల్ చేశారు కదా ఆ నలుగురిని అక్కడ బంధించి తలకొచ్చి చంపేస్తారనమాట. ఇదంతా వాళ్ళు ఫోన్లో రికార్డ్ చేస్తాడు. అది కాల్లో తర్వాత యథావిధి కాల్లో ఎక్కేసిన తర్వాత డౌట్ వస్తుంది వాళ్ళ నాన్నకి కదిరికి ఎవరు కాల్లో ఉండండి. తర్వాత కాళ్ళు దిగేసరికి ఈడు రే ఇక్కడ జరిగింది మీ అమ్మకు చెప్పుకు చెప్పేవంటే అంతే ఇంకా కథ వేరే చెప్పి బెదిస్తాడు. సో మొత్తానికి తను వేరే దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ వాళ్ళ ఈ పిల్లడు సోను వాళ్ళని చెప్పేస్తారనమాట. సో ఒకరు వచ్చి మరాఠీ లాంగ్వేజ్లో చెప్తారనమాట, అంటే వాడు బాడీ లాంగ్వేజ్ కొంచెం ఒక 2-3 సీన్లో వాళ్ళు మాట్లాడరు, వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటుంది డిఫరెంట్ కమ్యూనికేషన్ వాళ్ళ అమ్మకి ఈ సోనికి. సో ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిసి కొంచెం ఏదో వైన్ బాటిల్ తమ్మండేసరికి హ్యాండ్ షేక్ అవుతుంది. అప్పుడు తెలుసుకుంటుంది ఓ మన కొడుకు చెప్పేశాడు అని వాళ్ళమ్మ తెలిసిపోతుంది. సో ఇతను ఓకే చెప్పేశాడు వీడు అయితే ఇంకా వాళ్ళ ముగ్గురిని బంధించేసి తర్వాత ఒక సీన్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ అయిందనమాట. తర్వాత ఈ ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ఆ తన కూతురు ఎవరు ప్రభు వాళ్ళ కూతురు నుంచి ఆ ఆత్మ బయట వచ్చిందా, తర్వాత ఆ కదిని చంపాలి కదా ఎవరు మన ప్రభు, ఆ చంపితేనే ఆ అమ్మాయి ఆత్మ నుంచి ఆ సోను వెళ్ళిపోతాడు ఆ పిల్లోడు. సో ఆ చంపాడా లేదా అనేది ఇంకా మిగతా స్టోరీ మామ. సో ఇది సింపుల్గా స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మాత్రం బీభత్సం హర్రర్ ఎలిమెంట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యువన్ శంకర్ రాజా ఏమి ఇచ్చాడు మామ నిజంగా సీట్లో ఉంచి అట్టే కూర్చొని అంటే భయపడాల్సింది అలాంటి మ్యూజిక్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దంచి వదిలిపడేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో వచ్చి ఒక 20 మినిట్స్ లోపల వచ్చే సీన్స్ కానీ అదిరిపోయి అండ్ ఇక వీర సూర సాంగ్ అయితే దాంట్లో డ్యాన్స్ ఉంటుంది కదీర్ ఆ క్యారెక్టర్లో చేసిన సైకో క్యారెక్టర్ డ్యాన్సు అదిరిపోయిందనమాట. సో జస్ట్ ఇంటర్వెల్ తర్వాత ఒక 2 నిమిషాలు వచ్చే సీన్స్ అంతా ఇంకా యాజ్ యూజువల్లీ నార్మల్గా ఉంటాయి, ఎక్కడ గూస్ బంప్స్ రావు ఎక్కడ హైలైట్ సీన్స్ లేవు నార్మల్గా ఉంటాయి అంతే. సెకండ్ హాఫ్లో ఆ లాస్ట్ ఒక 40 మినిట్స్ కొంచెం సినిమా కొంచెం వేరే ట్విస్ట్లు ఏదైనా బాగా పెట్టుంటే సినిమా మొత్తం వేరే లెవెల్లో బ్లాక్ బస్టర్ అయ్యేది కానీ డిసప్పాయింట్ చేసింది సెకండ్ హాఫ్ మాత్రం. సో మొత్తానికి సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం అనమాట, నిజంగానే మైండ్ బ్లోయింగ్ థ్రిల్లింగ్ ఉంటుంది అలాంటి హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ మొత్తానికి అయితే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది, సెకండ్ హాఫ్ యావరేజ్. సో సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 5 కి 2.5. సో 1 టైం వాచబుల్ మూవీ, ఫస్ట్ హాఫ్ అయితే చూడొచ్చు సెకండ్ హాఫ్ స్కిప్ చేయొచ్చు కానీ ఆల్రెడీ మన స్టోరీ తెలిసిపోతుంది కాబట్టి మీరు సెకండ్ హాఫ్లో ఒక 30 మినిట్స్ స్టోరీ చూసి తర్వాత స్కిప్ చేయొచ్చు, ఆ తర్వాత మనకు స్టోరీ ఏమైనా అర్థమైపోతుంది. సో ఈ రివ్యూ ఎలా ఉందనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం, బాయ్.